ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు మాయం చేసినటువంటి ఎవిడెన్స్ను అలాగే డేటాను రికవరీ చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారా ఒకవేళ ఆ డేటాని రికవరీ చేస్తే కల్వకుంట్ల కుటుంబం ఇక జైలుకేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు మాయం చేసినటువంటి డేటాని రికవరీ చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని అందుకోసం డేటా రీట్రీట్ను ఉపయోగించబోతున్నారని ఒకవేళ గనక ఆ డేటాని రికవరీ చేస్తే కల్వకుంట్ల కుటుంబం ఇక జైలుకు వెళ్ళక తప్పదు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ ఇక కల్వకుంట్ల కుటుంబం జైలుకేనా అంటే ఏం చెప్తారు తెలంగాణ సమాజం ఖచ్చితంగా కల్లగొండ ఫ్యామిలీకి ఇలా జరగాల్సిందే అనేటువంటి స్థాయికి ఇప్పుడు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో మొత్తం దాన్ని పరిశీలించిన తర్వాత అబ్బురు పడే విధంగా ఆశ్చర్యపడేటువంటి విధంగా అసలు దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉందనేది ఇప్పుడు పోలీస్ వర్గాలు నుంచి అందుతున్నటువంటి ఒక సమాచారం ఏంటి ఎలా అని అంటే ఇప్పుడు ప్రణీత్ రావు ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు ఎప్పుడు అరెస్ట్ చేశారు మంగళవారం రాత్రి అలా చేశారు కానీ పర ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకుంది మాత్రం ఫోర్ డేస్ బ్యాకై తీసుకున్నారని చెప్పి న్యూస్ వచ్చింది అఫీషియల్గా అన అరెస్ట్ మాత్రం మంగళవారం రాత్రి చూపించారు ఓకే అదుపులోకి తీసుకుంది మాత్రం ఫోర్ డేస్ బ్యాకై తీసుకున్నారని మనకు తెలుసు అంటే ఈ ఫోర్ డేస్ నుంచి ప్రణీత్ రావు దగ్గర నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ పోలీసులు తీసుకొని ఉంటారు తెలంగాణ పోలీసులు పైగా ఇప్పుడు తెలంగాణ పోలీసులు చాలా స్వేచ్ఛగా చట్టబద్ధంగా పనిచేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు సో కాబట్టి ఇప్పుడు గుప్తా డీజీపీ రెడ్డి హైదరాబాద్ కమిషనర్ సో ఇలా చెప్పుకున్న బట్టి చాలా ఇంటెలిజెన్స్ చీఫ్ శివనాథ్ సోదర్ రెడ్డి సో వీళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ హైలీ ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే డేటా అంటూ రాకపోవటం అంటూ ఉండదు ఇంకోటి ఏంటంటే అమెరికా పోలీసులు కూడా అప్రిషియేట్ చేసే విధంగా తెలంగాణ పోలీసుకు సంబంధించినటువంటి కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కానీ లేదా టెక్నాలజీ పరంగా కానీ వీటన్నిటిని కూడా అందిపుచ్చుకుంది పోలీసు కాబట్టి ఇప్పుడు ప్రణీత్ రావుకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఆయన ఏం చేశాడంటే సీసీ కెమెరాలను ఆఫ్ చేసేసి పద్నాలుగు హార్డ్ డిస్క్ల్ని పెన్ డ్రైవ్స్ని వీటన్నిటిని తగలబెట్టాడు కొన్ని కొన్నింటి మా ఏం చేశారు పదహారు వందల పేజీల డాక్యుమెంట్స్ని కూడా మొత్తం తగలబెట్టారు అంటే దాని అర్థమైంది ఏంటో భయంకరమైనటువంటి నిజాలు ఉండట్టే కదా ఈ భయంకరమైనటువంటి నిజాలు ఉన్నప్పుడు ఎవరెవరు హస్తం ఉంది అనేది బయటకు వస్తుంది కదా ఆయన ఏమనుకున్నారంటే ఇవన్నీ తగలబెడతాను లేదంటే హార్డ్ డిస్క్లు మాయం చేస్తాను లేదంటే పెన్ డ్రైవర్లు కాల్ చేస్తాను లేకపోతే సిమ్ కార్డులని తగలబెడతానో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ పోతుంది అని చెప్పి అనుకున్నారు కానీ ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీ ప్రకారం దాన్ని మళ్ళీ రికవరీ చేసేటువంటి టెక్నాలజీ కూడా ఉంది దాన్ని డేటా రీట్రీట్ అని అంటారు టెక్నాలజీ భాషలో డేటా రీట్రీట్ అంటారు ఈ డేటాని రీట్రీట్ చేయడంలో కూడా నిష్ణాతులు తెలంగాణ పోలీసులు సో తెలంగా డేటాని రీట్రీట్ చేశారు రీట్రీట్ చేసిన తర్వాత ఈ నాలుగు రోజుల పాటు మొత్తం దర్యాప్తు చేసిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత కల్లగొండ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అసలు ఎవరు ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎవరు జరగలేదని చెప్పుకోవడానికి లేదు మొత్తం ఆల్మోస్ట్ మై హోమ్ రామేశ్వరరావు దగ్గర నుంచి మెగా దగ్గర నుంచి కల్వగుంట ఫ్యామిలీలో ఉండేటువంటి కీలకమైనటువంటి లీడర్ల సతీమణుల దగ్గర నుంచి గృహిణుల దగ్గర నుంచి అందరిది ఫోన్ ట్యాప్ అయ్యిందని చెప్పి చెప్తున్నారు ఈవెన్ సంతోష్ రావు కూడా నాది కూడా ట్యాప్ అయిందని చెప్పి చెప్పినట్టు ఇంగ్లీష్ పత్రికలో వస్తున్నటువంటి న్యూస్ అసలు మరి చేయించింది ఎవరు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది కదా ఇప్పుడు చేయించింది ప్రభుత్వం పెద్దలు అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఎవరు చేయించరు అనేది ముందు బయట రావాలి సో ఇప్పటికైతే ఎవిడెన్స్ రీట్రిట్ చేసిన తర్వాత డేటా రీట్రిట్ చేసిన తర్వాత ఫోన్ ట్యాపింగు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చే ఫోన్లు ట్యాప్ చేశారనేది చాలా క్లియర్గా తోటి సహా ప్రొడ్యూస్ చేసేదానికి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేదానికి పగడ్బందీగా తెలంగాణ పోలీసులు అయితే రెడీ చేశారు రెడీ చేసినటువంటి క్రమంలో అసలు ఎవరు ఊహించినటువంటి విధమైనటువంటి వ్యవహారం బయటకు వచ్చింది ఏంటంటే అసలు కేంద్రంలో ఉండేటువంటి ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఓకే సో దాంట్లో భాగంగానే నీకు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల ట్రాప్ జరిగింది ఎమ్మెల్యేల జరిగింది కదా ఫామ్ హౌస్ సంబంధించి బీజేపీ సంబంధించి కొంతమంది స్వామీజీలని అలాగే బిఎల్ సంతోష అతన్ని వాళ్ళని పట్టుకున్నారు కదా బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయించడానికి ఢిల్లీకి పోలీసులు పంపించారు కేసీఆర్ స్వామీజీని ఆల్రెడీ జైల్లో పెట్టించారు వాళ్ళు దాదాపు మూడు నాలుగు నెలలు జైల్లోనే ఉన్నారు ఇవన్నీ బీజేపీ గమనిస్తూ ఉంది ఇప్పుడు కల్వగొండ ఫ్యామిలీ అడ్డంగా దొరికిందని చెప్పచ్చు ఒక భాషలో చెప్పాలంటే ఒక విశ్లేషకునిగా అంత పెద్ద పదాన్ని వాడకూడదు కానీ బట్ అడ్డంగా దొరికారు అడ్డంగా మామూలుగా కాదు సో దీని నుంచి బయటపడేటువంటి అవకాశమే లేదు కల్వగొండ ఫ్యామిలీ అవకాశమే లేదు ఇది పెద్ద కేసు అసలు మామూలుగా సో ఓటుకు కేసు దగ్గర నుంచి మొత్తం తీస్తే మొత్తం ఫోన్ ట్యాపింగ్లు ఇక దుకాణం బంద్ దుకాణం బంద్ ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు ఇప్పుడు ఇప్పుడు రేపు ఎలక్షన్లో అసలు అభ్యర్థులు నించో పెట్టగలరా వీళ్ళు ఆ కేసు ముందు కేసు కేసు వచ్చేస్తుంది కదా బయటికి కేసు వచ్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పి వస్తుంది కదా ఎందుకు కాముకుంటారు ఉంటారు కదా ఇది సిబిఐకి కప్పు చెప్పినా కానీ ఇంకా ఇంకా పెద్ద కేసు అవుతుంది సార్ ఇప్పటికే మీరు చెప్తున్నట్లుగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి మెయిన్ వ్యక్తులుగా ఉన్నటువంటి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి భర్త ఫోన్ ట్యాప్ అయిందని హరీష్ రావు గారి భార్య ఫోన్ ట్యాప్ అయిందని సంతోష్ రావు గారి భార్య ఫోన్ ట్యాప్ అయిందని ఇవన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో అసలు వీళ్ళే కేసీఆర్కి దూరం పోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అవును ఆ రోజు ఏకనాథ్ షిండే వస్తున్నాడు తెలంగాణకి అని చెప్పి బీజేపీ వాళ్ళే చెప్పారు కదా నలభై మంది ఎమ్మెల్యేలు మాకు లో ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే చెప్పారు కదా బండి సంజయ్ వాళ్ళు అంటే హరీష్ రావే ఇక్కడ హరీష్ రావు కాదు ఇప్పుడు ఒకటి ఏంటంటే కవిత ఎప్పుడు బయటపడింది నాతో కూడా మాట్లాడారని చెప్పింది కదా కవిత ఎప్పుడు చెప్పారు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏది ఫామ్ హౌస్ వ్యవహారం ఫైల్స్ వ్యవహారం ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు కూడా ఫోన్ చేశారని చెప్పారు అంటే ఇంతకాలం పట్టు ఎందుకు దాచిపెట్టినట్టు కేసీఆర్ చెప్పకుండా కవిత ఎందుకు దాచిపెట్టినట్టు కవిత అంటే బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు టచ్లో ఉన్న సంగతి చెప్పకుండా ఈ ఫామ్ హౌస్ ఫైల్స్ బయటకు వచ్చిన తర్వాతనే ఎందుకు నాతో కూడా టచ్లో ఉన్నారు బీజేపీ నన్ను కూడా టచ్ చేశారు ఆపరేషన్ నా మీద కూడా చేశారని చెప్పేసి చెప్పారు కదా కవిత అంటే కవిత కూడా వెస్ట్రన్ ఇంట్రెస్ట్లు ఉన్నట్టేగా ఓకే హరీష్ రావు బెంగళూరు హరీష్ రావు ఈ తర్వాత ఈటల రాజేంద్ర ఇద్దరు పోయి బెంగళూరులో పోయి ఈయన కేసీఆర్ ప్రభుత్వం పడగొట్టాలని అప్పట్లో ప్రయత్నం చేశారని చెప్పేసి న్యూస్ వచ్చింది కదా అందుకే రఫ్ చేశారు కదా ఈటల రాజేందర్ని ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే కదా బయటపడింది సో కాబట్టి అసలు ఫోన్ ట్యాపింగ్లు ఎవరై చేశారు ఎవరూ చేయలేదని అనేది లేదు దాదాపుగా అందరూ ఫోన్ ట్యాపింగ్ చేశారు ఈవెన్ జర్నలిస్టులు కూడా చేస్తారు జర్నలిస్టులు చేశారు బిజినెస్ పీపుల్ చేశారు పరిశ్రమవేత్తలు చేశారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవి చేశారు సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని వ్యతిరేకిస్తూ మాట్లాడింది కవిత ఒక లో సో అసలు మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారనేది కూడా అనుమానం ఉంది సో ఇక్కడ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక పెద్ద కేసు అండి నాకున్న అవగాహన నాకున్నటువంటి నాలెడ్జ్ నాకున్నటువంటి పొలిటికల్ అవేర్నెస్ ప్రకారం కల్లగొండ ఫ్యామిలీ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను భవిష్యత్తులో ఎదుర్కోబోతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి బయటపడటం అనేది అంత ఈజీ కాదు సో అయితే ఒకటి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరు అందరూ మా ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటున్నారు చేయించింది ఎవరు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మిలియన్ డాలర్ ప్రశ్న దానికి పోలీసులు సమాధానం చెప్పాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ